కోవిడ్ పాజిటివ్ సోకిన వారిని తన సొంత వాహనం ద్వారా ఆసుపత్రులకు తరలిస్తున్న నల్లమల్ల రంజిత్కు ఖమ్మం నగరంలోని ఎన్ఎస్సి కాలనీ పాఠశాల ఉపాధ్యాయులు ఆర్థిక చేయూతనిచ్చారు. ఈ సందర్భంగా 10 మంది ఉపాధ్యాయులు 10,000 రూపాయలను రంజిత్కు అందించారు. రంజిత్కు ఆర్థిక స్తోమత లేకున్నా తన సొంత వాహనం ద్వారా ఆర్థికంగా ఇబ్బంది పడుతున్న కరోనా బాధితులను ఆసుపత్రులకు చేర్పించడం అభినందనీయమని పాఠశాల హెచ్ఎం శంకర్రావు ఉపాధ్యాయుడు ఎలమద్ది వెంకటేశ్వర్లు అన్నారు. ఈ సందర్భంగా ఆయన సేవలను వారు కొనియాడారు. క్లిష్ట సమయంలో ఉపాధ్యాయులు అందించిన ఆర్థిక సహాయం పట్ల రంజిత్ హర్షం వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో పూనాటి వెంకటేశ్వర్లు, రామారావు, రామకృష్ణ, వెంకటేశ్వరరావు, రమేష్, ఉస్మాన్ అలీ, శ్రీరామ్మూర్తి, రుక్మిణి పాల్గొన్నారు. భార్య బాధపడేటువంటి, భార్యగా ఏమైతే భర్త బాధపడేటువంటి సందర్భాల్లో ఇవాళ మన ఖమ్మం పట్టణానికి చెందినటువంటి మిత్రుడు నల్లమల్ల రంజిత్ తన సొంత వాహనాన్ని అంబులెన్స్గా తీసుకొని సుదూర ప్రాంతాల నుంచి కూడా ఇవాళ ఒక హైదరాబాద్ కాదు, ఒక మదురు కాదు, ఒక ఎరుపాలెం కాదు, ఒక కోనవరం లాంటి ప్రాంతాల్లో కూడా వెళ్ళి తన శక్తి మేరకు కూడా తన సేవలు అందిస్తున్నాడు. కాబట్టి రంజిత్ మరి వాస్తవంగా చూస్తే తన ఆర్థిక పరిస్థితి అంత బాగా లేనప్పుడు కూడా నేను కూడా ఇట్లాంటి సమయంలో రాష్ట్ర ప్రభుత్వం చేస్తున్నటువంటి కార్యక్రమాలకి నా వంతుగా నేను కూడా సహాయపడాలనేటువంటి ఒక గొప్ప లక్ష్యంతో పనిచేసేటువంటి రంజిత్కి గతంలో కూడా నేను ఎన్ఆర్ఐ పేరెంట్స్ అసోసియేషన్ నుంచి ఆర్థిక సహకారం అందించాం. ఈ పాఠశాలకు ఒక ప్రత్యేకత ఉంది. ఏ చిన్న సమస్య వచ్చినా కూడా ఎవరైనా బాధల్లో ఉన్నారంటే స్పందించేటువంటి ఉపాధ్యాయులు ముందుకు వస్తారు. దానిలో భాగంగానే ఇవాళ మా సోదరుడు నారాయణ గారు, పక్కనే రమేష్ గారు, పక్కన రామకృష్ణ గారు, రుక్మిణి మేడం, రామారావు గారు, రామ్మూర్తి గారు, కోనాటి వెంకటేశ్వరరావు గారు, నేను మా శంకర్రావు గారు హెడ్ మాస్టర్ గారు నన్ను కొంత ఖచ్చితంగా ఇమీడియట్గా ఇవాళ కొంత సహాయం చేయాలనగానే 5 నిమిషాల్లోనే ఇవాళ 10,000 రూపాయలు రంజిత్కి అందించడానికి ముందుకు వచ్చినందుకు మనస్ఫూర్తిగా మరి ఉపాధ్యాయులందరూ కూడా హెడ్ మాస్టర్ గారి పక్షాన అభినందనలు తెలియజేస్తూ సార్ చేతుల మీదుగా అందించే ముందు సార్ నల్లమల్ల రంజిత్ ఇప్పటికీ నాకు తెలిసి 103-104 మంది కోవిడ్ పేషెంట్లు తీసుకురావడం, మళ్ళీ ఇంటర్న్ వాళ్ళని కూడా వాళ్ళని హాస్పిటల్లో జాయిన్ చేయడం, మళ్ళీ తగ్గిన తర్వాత ఇంటికి తీసుకెళ్ళడం, ఇదే సందర్భంలో అతి పేద కుటుంబాలు ఉన్నప్పుడు మనమిచ్చినటువంటి ఈ సహకారం తన వాహనానికి డీజిల్కు ఉపయోగపడుతుందనే ఉద్దేశం తెలుస్తున్నాం. డీజిల్తో పాటు కూడా తను కూడా ఎవరైనా ఆర్థికంగా వెనకబడతారంటే ఇమీడియట్గా వాళ్ళకి 2,000, 5,000 సహాయం అందిస్తూ ఇవాళ ఎలక్ట్రానిక్ మీడియాలో కూడా చూసినట్టయితే రంజిత్ చేస్తున్నటువంటి సేవల్ని సర్వత్రా మెచ్చుకుంటున్నారు. కాబట్టి నేను ప్రతిరోజు అబ్జర్వ్ చేసేది ఒక సంవత్సరం పాటు రంజిత్ హోటల్ నచ్చినప్పుడు వాళ్ళు రోజన కాడికి వచ్చి ఏం విన్నావని ఆయన్ని అడిగి బిల్లు తీసుకునేది. నేను అనుకునేది అసలు మనం ఎన్ని ఇచ్చిన బిల్లు తీసుకోవాలి, కానీ వాళ్ళు ఏం చెప్పారో అడిగి వాళ్ళకి అంతవరకే బిల్లు తీసుకునేది. నేను అనుకునే ఈ విధంగా పొరపాటు జరగవచ్చు, అయినా సరే ఆయన ఎవరిని కూడా లెక్క చేయపోయేది, లేకంటే అసలు అమౌంట్ కార్డ్ అనేది టైటర్ తీసుకోపోయేది. నేను పెట్టానా లేదా తిన్నారా లేదా అనేది ఉండేది. ఇప్పుడు పెట్టి కూడా అంటే అసలు వాళ్ళు అడకముందే వేసుకొని మనస్తత్వాన్ని బట్టి ఆయన సేవకు వచ్చిందని నాకు అనిపించింది. అప్పటి నుంచే నాకు రంజిత్ ఈ మొన్న ఎలక్షన్ నిలబడ్డు ఒక అన్ని చెప్పాలంటే, కానీ పాపం అలాంటి వ్యక్తిని ఆదరించలేకపోవడం కూడా కొద్దిగా మైనస్ అయింది ఆ రోజు. ఇలాంటి వ్యక్తిని ఇంకా పెద్దగా ఇంకా ఎక్కువ హై లెవెల్ తీసుకెళ్ళినట్లయితే ఇలాంటి వాళ్ళకి పేద వాళ్ళకి బాగా న్యాయం జరిగింది అనేది నా సొంత అభిప్రాయం. రంజిత్ నువ్వు అక్కడ ఉండి మాట్లాడి బాయ్. ఎన్ఎస్ కెనాల్ స్కూల్ చెప్పాడు. నమస్కారం, నా పేరు నల్లమల్ల రంజిత్. ఇక్కడ గవర్నమెంట్ స్కూల్ ఎన్ఎస్ కెనాల్ వారి అధ్యాపకులందరూ కలిసి నేను చేస్తున్న సేవకి పేదవారు వాళ్ళు ఇచ్చే డబ్బులు కూడా పేదవారికి పొందిగా కావాలని నేను మనస్ఫూర్తిగా కోరుకున్నాను. వారు ఇచ్చినందుకు నా తరఫున, నందమూరి వ్యవసాయం తరఫున హృదయపూర్వక ధన్యవాదాలు తెలుపుతున్నాను.